పాపుల కితకితలు అనే ప్రముఖ ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్ ఈవివి సత్యనారాయణ గ్రూప్ మెంబర్లు సానా కృష్ణార్జునుడు హరీష్ బుజ్జి ఎడ్లవల్లి బాలాజీ చేకూరి అంజనా ప్రసాద్ లు కలిసి లాక్డౌన్ సమయంలో మన్యంలో నిరుపేద గిరిజనులకు దయనీయ పరిస్థితి తెలుసుకుని చలించిపోయి అక్కడ ఉన్న గ్రామ వాలంటీర్లు కరుణమ్మ మోజెస్ రత్నాకర్లను సందర్శించి సంప్రదించి వారిచ్చిన వివరాల ప్రకారం మారేడుమిల్లి మండలం గొందివాడలో 97 కుటుంబాలకు నెల్లూరులో 12 కుటుంబాలకు గుడిసెలో 26 కుటుంబాల వారికి నిత్యావసర సబ్బులు బ్రష్లు కుటుంబంలోని ప్రతి సభ్యునికి వారి వయసుకు తగ్గట్లుగా కొత్త బట్టలు అందజేశారు. ఈ విషయంలో గురించి గ్రూప్ అడ్మిన్ సత్యనారాయణని సంప్రదించగా తమకు వీలైనంత సాయం అందరం కలిసి చేశామని ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వంతో స్పందించిన గ్రూప్ మెంబర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. నేను గతంలో మెండపేటకు చెందిన మా ఫ్రెండ్స్ ద్వారా అక్కడికి వెళ్ళటం జరిగిందండి. అక్కడికి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూరగాయలు పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చాం. అక్కడ వాళ్ళ పరిస్థితులు అవి చూసి నాకు కొంచెం జాలి అనిపించి మా గ్రూప్లో ఒక పోస్ట్ పెడితే మా వాళ్ళందరూ స్పందించారు. వాళ్ళందరి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి మేము కొత్త బట్టలు నిత్యావసరాలు సబ్బులు మొత్తం బట్టలు ఉతుకునే బ్రష్లు అవన్నీ కూడా కొని వాళ్ళకి ఇవ్వటం జరిగిందండి. నేను గతంలో మెండపేటకు చెందిన మా ఫ్రెండ్స్ ద్వారా అక్కడికి వెళ్ళటం జరిగిందండి. అక్కడికి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూరగాయలు పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చాం. అక్కడ వాళ్ళ పరిస్థితులు అవి చూసి నాకు కొంచెం జాలి అనిపించి మా గ్రూప్లో ఒక పోస్ట్ పెడితే మా వాళ్ళందరూ స్పందించారు. వాళ్ళందరి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి మేము కొత్త బట్టలు నిత్యావసరాలు సబ్బులు మొత్తం బట్టలు ఉతుకునే బ్రష్లు అవన్నీ కూడా కొని వాళ్ళకి ఇవ్వటం జరిగిందండి.